నమస్కారం. నా పేరు శ్రీరామ్ శర్మ సుసర్ల. మిత్రులారా, ఈరోజు మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ఎన్కంబరెన్స్, సర్టిఫికేట్ ఆఫ్ ఎన్కంబరెన్స్ అసలు అంటే ఏంటి, దీని ఉపయోగాలు ఏంటి, దీనివల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి, మనం ఇంట్లో కూర్చుని ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ ఏ విధంగా తీసుకోవాలి, దీని గురించి తెలుసుకుందాం. మిత్రులారా, మీకు తెలుసు, ఏదైనా సరే, ఏదైనా ఒక ఆడపిల్లకు కానీ మగపిల్లాడికి కానీ పెళ్లి చేసేటప్పుడు వాళ్ళ పుట్టు పూర్వోత్తరాలు, వాళ్ళ క్యారెక్టర్లు, వాళ్ళ మంచి చెడులు, వాళ్ళ కుటుంబ వ్యవహారాలు, వాళ్ళ చదువులు, వాళ్ళ ఉద్యోగాలు, వాళ్ళు ఏ విధంగా సంఘంలో ప్రవర్తిస్తున్నారు, ఇవన్నీ తెలుసుకుంటాం మనం ఒక ఆడపిల్ల కానీ మగపిల్లని కానీ పెళ్లి చేసేటప్పుడు. అవన్నీ తెలుసుకునేవి మంచి అనేటప్పుడు మనం ఫర్దర్గా మ్యారేజ్ ఎలియన్స్కి ప్రొసీడ్ అవుతాము. అదేవిధంగా ఏదైనా ప్రాపర్టీ కొనాలి అనుకుంటే, ఒక ఓపెన్ ప్లాట్ కానీ లేకపోతే కట్టుకున్న ఇల్లు కానీ, ఫస్ట్ ఏం చేయాలి, ఆ ఇంటి యొక్క బాగోగులు చూడడానికి సర్టిఫికేట్ ఆఫ్ ఎన్కంబరెన్స్ చూడాలి. సర్టిఫికేట్ ఆఫ్ ఎన్కంబరెన్స్ ఎక్కడ దొరుకుతుంది, లోకల్ జ్యూరిడిక్షన్లో ఉన్న సబ్ రిజిస్ట్రార్, ఏదైతే ఈ ఇంటి యొక్క సేల్ డీడు రిజిస్టర్ చేయబడిందో అక్కడ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో ఈ ప్రాపర్టీ యొక్క స్థితిగతులు తెలుస్తాయి, ఈ ప్రాపర్టీ యొక్క పద్ధతులు తెలుస్తాయి, ఈ ప్రాపర్టీ యొక్క ఛార్జీలు తెలుస్తాయి, ఈ ప్రాపర్టీ యొక్క టైటిల్ తెలుస్తుంది. ఏ విధంగా తెలుసుకోవచ్చు, ఫస్ట్ ఈ ప్రాపర్టీ తీసుకోవాలంటే ముందు డాక్యుమెంట్ నెంబర్ తీసుకోవాలి, అంటే సేల్ డీడు. అక్కడ మీ పరిధిలో ఉన్న సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో వెళ్ళి ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ అప్లై చేయాలి. ఎన్కంబరెన్స్ అంటే ఈ ప్రాపర్టీ గత 15-20 ఏళ్ల నుంచి ఫస్ట్ స్టేల్ ఎవరు, టైటిల్ ఎక్కడి నుంచి వచ్చింది, ఎన్ని చేతులు మారాయి, ఈ ప్రాపర్టీ ఎవరైనా అప్పు చేశారా లేకపోతే తనఖా పెట్టుకున్నారా, ఇక్కడ మార్టిగేజ్ చేయడం జరిగిందా. ఇంకోటి ఇక్కడ మిత్రులారా రెండు తెలుసుకోవాల్సిన విషయాలు చాలా అంటే చాలా కీ పాయింట్స్. ఇప్పుడు మార్టిగేజ్ ఒకటి ఏంటి, రిజిస్టర్డ్ మార్టిగేజ్, రెండు టైటిల్ డీడ్స్ డిపాజిట్ మార్టిగేజ్. రిజిస్టర్డ్ మార్టిగేజ్ అయితే మీ టైటిల్ డీడ్స్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర డిపాజిట్ చేసి అది రిజిస్టర్ చేస్తారు, అప్పుడు ఈ ఎన్కంబరెన్స్లో రిఫ్లెక్ట్ అవుతుంది, ఈ ప్రాపర్టీ పలానా వారి దగ్గర డబ్బులు తీసుకున్నారు, ఈ మార్టిగేజ్ చేయడం జరిగింది అని. అది కాకుండా కేవలం టైటిల్ డీడ్స్ డిపాజిట్ చేస్తే అక్కడ ఎవరికీ తెలియదు. అందుకని మీరు ఏదైనా ఇల్లు కొనుక్కునేటప్పుడు ఒరిజినల్ టైటిల్ డీడ్స్ అతని దగ్గర ఉన్నాయా లేవా, ఆయన పొజిషన్లో ఉన్నాయా లేవా తెలుసుకోవాలి. అప్పుడప్పుడు ఒరిజినల్ టైటిల్ డీడ్స్ పోతూ ఉంటే ఆయన పేపర్లోని ప్రకటించి సర్టిఫైడ్ కాపీ అప్లై చేసి తీసుకుని లోకల్ పోలీస్ స్టేషన్లోనే ఎఫ్ఐఆర్ ఇష్యూ చేసి నాది పోయింది అని పేపర్లో కూడా ప్రకటిస్తాడు. పలానా రోజున నేను వెళుతూ ఉంటే నా ఒరిజినల్ టైటిల్ డీడ్స్తో పాటు అదర్ డాక్యుమెంట్స్ కూడా మిస్ అయ్యాయి, దీని బాబతు ఆల్రెడీ నేను పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది, ఇది ఎవరికైనా దొరికితే నాకు ఇస్తే వాళ్ళకి తగిన పారితోషికం ఇస్తాను అని ముందు జాగ్రత్తగా చేస్తారు. కాబట్టి ఒరిజినల్ టైటిల్ డీడ్స్ ఏదైనా సరే చాలా కీ పాయింట్. టైటిల్ డీడ్స్ లేకుండా ఏ ప్రాపర్టీ కొనాలన్నా చిక్కుల్లో వచ్చే అవకాశాలు చాలా అంటే చాలా ఉన్నాయి. ఇప్పుడు ఎన్కంబరెన్స్ గత 25-30 ఏళ్ల నుంచి అంటే ఎన్ని చేతులు మారాయి, ఈ స్థలం యొక్క చరిత్ర ఏంటి, పుట్టు పూర్వోత్తరాలు ఏంటి, ఫస్ట్ ఇది ఎవరు కొన్నారు, ఓపెన్ ప్లాట్ చేసుకుంటే ఓపెన్ ప్లాట్లోనే రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ ఏంటి, పొడుగు ఎంత, వెడల్పు ఎంత, దీని షెడ్యూల్ ఏంటి, నైబర్స్ ఎవరు, ఫస్ట్ డాక్యుమెంటు. ఆ తర్వాత ఓపెన్ ప్లాట్ని కన్వర్ట్ చేసుకుంటూ మున్సిపల్ కార్పొరేషన్లోనో మున్సిపాలిటీలోనో గ్రామ పంచాయతీలోనో మీరు ప్లాన్ అప్రైజ్ చేసుకుని ఇల్లు కన్స్ట్రక్షన్ చేసిన తర్వాత మ్యూటేషన్ చేసుకుని పేరు వస్తుంది మీ లోకల్ అథారిటీస్లో. తర్వాత మీరు ఏదైనా అమ్మదలుచుకుంటే కొనేవాళ్ళు ఫస్ట్ ఛార్జ్ ఏం చూస్తారు, ఎన్కంబరెన్స్ ఉందా లేదా, ఎన్కంబరెన్స్ క్లియర్గా ఉందా లేదా, కొనే ఈ ప్రాపర్టీ టైటిల్ క్లియర్గా ఉందా లేదా, ఈ ప్రాపర్టీ మీద ఎవరైనా తనఖాలు పెట్టారా, లేకపోతే లీజ్ డీడ్ ఉందా, లేకపోతే మార్టిగేజ్ ఉందా, ఇవన్నీ ఇందులో చెప్తాయి. కాబట్టి ఇంతకుముందు ఏంటి, ఎన్కంబరెన్స్ తీసుకోవాలంటే మీ సేవలోకి వెళ్ళడం, లేకపోతే మీ లోకల్ సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోకి వెళ్ళి డబ్బులు కట్టడము, 5 రోజులు 10 రోజుల తర్వాత ఈసీ తీసుకోవడము ఉండేది. ఇప్పుడు అలా కాదు, చాలా అంటే చాలా. ఫస్ట్ ఏం చేస్తారు మీరు ఇలా ఈసీ ఇంట్లోంచి కూర్చొని తీసుకోవాలంటే మీ ల్యాప్టాప్లో కానీ లేకపోతే మీ డెస్క్టాప్లో కానీ లేకపోతే మీ
ఫోన్లో కానీ ఫస్ట్ ఏం చేస్తారు, ఇమీడియట్గా తెలంగాణ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంటు వెబ్సైట్ ఓపెన్ చేస్తారు. దాని వెబ్సైటు యూఆర్ఎల్ అంటారు, దాన్ని వెబ్సైట్ అడ్రస్ www.registration.telangana.gov.in. దీనికి కొట్టిన తర్వాత ఓపెన్ అవుతుంది వెబ్సైటు. మీరు మిమ్మల్ని అడుగుతారు యూజర్ న్యూ యూజరా అని అడుగుతుంది, ఎస్ అనాలి. ఇక్కడ ఫర్ సిటిజన్స్ ఆఫ్ ఇండియా కోసం ఒక అప్లికేషన్ వస్తుంది. మీ పేరేంటి, మీరు జెండర్ ఏంటి, డేట్ ఆఫ్ బర్త్ ఏంటి, మీ మొబైల్ నెంబర్ ఏంటి, ఈమెయిల్ ఏంటి, తర్వాత పాస్వర్డ్ ఏంటి, తర్వాత కెపాచా అని ఒకటి ఉంటుంది. అది మీరు ఎంటర్ చేశాక వెబ్సైటు ఓపెన్ అవుతుంది. ఇక్కడ చాలా సర్వీసెస్ ఉంటాయి. దీంట్లో రైట్ సైడు మీకు కావాల్సింది ఎన్కంబరెన్స్, అక్కడ క్లిక్ చేసిన తర్వాత అక్కడ ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయినాక మీ లోకల్ జ్యూడిక్షన్ సబ్ రిజిస్ట్రార్ ఎవరు, ఏ జ్యూడిక్షన్లో ఉందో అది క్లిక్ చేస్తే దాని అతని కోడ్ వస్తుంది. ఆ కోడ్ క్లిక్ చేసిన తర్వాత క్లియర్గా డాక్యుమెంట్ నెంబర్ అడుగుతుంది. డాక్యుమెంట్ నెంబర్ క్లిక్ చెయ్యంగానే ఈ స్థిరయాస్తి యొక్క పుట్టు పూర్వోత్తరాలు బయటపడతాయి. ఇది ఎప్పుడు రిజిస్టర్ చేయబడింది, ఎన్ని చేతులు మారాయి, ఎవరైనా సేల్ చేశారా, ఇది సెకండ్ సేలా, థర్డ్ సేలా, ఫోర్త్ సేలా, మీకు అమ్మే అతను ఫస్ట్ టైం అమ్ముతున్నాడా, లేకపోతే ఇతను నాలుగో వ్యక్తో మూడో వ్యక్తో ఎలా కొనుక్కుంటూ వచ్చి మీకు అమ్ముతున్నాడా, ఈ ప్రాపర్టీ ఇంతకుముందు ఏదైనా మార్టగేజ్ అయ్యిందా, ఈ ప్రాపర్టీ ఏదైనా లీజ్ డీడ్ ట్రస్ట్ రిజిస్టర్ చేయడం జరిగిందా లేదా, ఇవన్నీ కూడా మనకి తెలుస్తాయి. ఫస్ట్ ఎవరైనా సరే స్థిర ఆస్తులు కొనుక్కునేవారు ఫస్ట్ స్టెప్, మీరు లీగల్ ఒపీనియన్ తీసుకోకుండా ఫస్ట్ మీ ఎంత మీరు తెలుసుకోవాలంటే మీ లోకల్ జ్యూడిక్షన్లో ఉన్నంటే ఈ ప్రాపర్టీ ఎక్కడ రిజిస్టర్ అయిందో అక్కడ సబ్ రిజిస్ట్రార్ దగ్గర ఈ విధంగా మీరు అక్కడికి వెళ్లకుండా మీ ఇంటర్నెట్లో మీ ఇంట్లోంచే ఇంటర్నెట్ ఓపెన్ చేసి ఈ తెలంగాణ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ అంటే registration.telangana.gov.in వెబ్సైట్ ఓపెన్ చేసి మీరే రూపాయి ఖర్చు లేకుండా ఈ యొక్క ఆస్తి యొక్క పుట్టుపూర్వతరాలు తెలుసుకోవచ్చు. గతంలోలాగా మీ సేవలోకి వెళ్ళడము, గతంలోలాగా సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్కి వెళ్ళడము, అక్కడ క్యూలో నించోవడము, వాళ్ళని వీళ్ళని రిక్వెస్ట్ చేయడము, ఈ సేవలో అయితే చాలా క్యూ ఉంటుంది అక్కడ డబ్బులు కట్టడము, బాబు ఎల్లుండ్రా అవతల ఎల్లుండ్రా అని అనడము, ఇవన్నిటికీ ఫుల్ స్టాప్లు వచ్చేసాయి. ఇప్పుడంతా టెక్నాలజీ మారింది. మీ ఇంట్లోంచి మీకే రూపాయి లేకుండా కొంచెం 5 మినిట్స్ 10 మినిట్స్ కష్టపడితే ఈ మీరు కొనబోతున్న ప్రాపర్టీ ఏ విధమైంది, అప్పులున్నాయా లేవా, తనఖా పెట్టారా లేదా, ఎన్ని చేతులు మారాయి, ఇవన్నీ కూడా క్లియర్గా తెలుస్తుంది. కాబట్టి ఫస్ట్ మీరు కొనుక్కున్న ప్రాపర్టీని ఫస్ట్ స్టెప్పు, ప్రైమరీ స్టెప్పు ఎన్కంబరెన్స్ సర్టిఫికేటు ఇంట్లోంచే మీరు నేను చెప్పిన విధంగా మీరు ఫాలో అయితే ఒక్క నిమిషంలో మీరు తెలుసుకోవచ్చు. కానీ కొంచెం ఓపిక తెచ్చుకుని కొంచెం ఈ ఇంటర్నెట్ జార్గాన్ కొంచెం తెలుసుకోవాలి, వెబ్సైట్ ఎలా ఓపెన్ చేయాలి, ఈ అప్లికేషన్ ఎలా ఫిల్అప్ చేయాలి, ఈ సబ్ రిజిస్ట్రార్ డ్యూడిక్షన్ ఎక్కడ, డాక్యుమెంట్ నెంబర్ తెలుసుకోవాలి, ఆ సబ్ రిజిస్ట్రార్ యొక్క కోడ్ తెలుసుకోవాలి. తెలుసుకుంటే మీ కొనబోతున్న ఈ స్థిరాస్తి యొక్క పుట్టు పూర్వోత్తరాలు ఈజీగా తెలుస్తాయి. కాబట్టి ఇంతకు ముందులాగా కాకుండా ఇప్పుడు మీ ఇంట్లోంచే ఎన్కంబరెన్స్ సర్టిఫికేట్ తీసుకునే దానికి ఇది ఎంతో దోహదపడుతుంది. థ్యాంక్ యూ. మీకు కనుక మా వీడియోస్ నచ్చినట్టయితే లైక్ చేయండి, కమెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.